శాసన మండలిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తారనే ప్రచారం మొత్తం ఎమ్మెల్సీల్లో టెన్షన్ పెంచేస్తుంది. ఈ ప్రచారం ఇటు తెలుగుదేశం పార్టీల్లోనే కాదు, అటు సొంత పార్టీ నేతలకు కూడా షాక్ ఇచ్చింది. వైసీపీ నేతల బాధ ఏంటంటే వస్తుందనుకున్న పదవులు పోతాయేమో అని, అదే సమయంలో టీడీపీ నేతల బాధ ఏంటంటే ఉన్న పదవులు పోతాయేమోనని. ఇంతకీ విషయం ఏంటంటే శాసనమండలి రద్దుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం అన్ని పార్టీల్లోనూ సంచలనంగా మారింది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58, ఇందులో టీడీపీకి 26 మంది సభ్యులు, వైసీపీకి 9 మంది సభ్యులున్నారు. పీడీఏఎఫ్కు 5, బీజేపీకి 3 సభ్యులు, స్వతంత్రులు 4, మిగిలిన స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మెజార్టీ ఉంది కదా అన్న ధీమాతో టీడీపీ మండలిలో ప్రతి చిన్న విషయానికి ఓవర్ యాక్షన్ చేస్తోంది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను కూడా శాసన మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టే బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కానీ మెజార్టీ ఉందన్న ఏకైక కారణంతో మండలిలో టీడీపీ ఓడించింది. తాజాగా 3 రాజధానుల బిల్లును కూడా మండలిపై చర్చకు రాకుండానే టీడీపీ అడ్డుకుంది. టీడీపీ వైఖరితో జగన్కు ఒళ్ళు మండిపోయింది. అందుకనే అసలు శాసన మండలినే రద్దు చేస్తే సరిపోతుందని నిర్ణయించారట. మండలి రద్దయితే మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేని వెంకటరమణతో పాటు మరో 7 మంది వైసీపీ సభ్యులు కూడా నష్టపోతారు. నష్టపోయే వాళ్లకు జగన్ ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తారులేండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నారా లోకేష్తో కలిపి టీడీపీ కీలక నేతలందరూ సభ్యత్వాలు కోల్పోతారు. దాదాపు 2 ఏళ్ల పదవీ కాలాన్ని చాలా మంది సభ్యులు ముందుగానే కోల్పోతారు. మరి మెజార్టీ ఉంది కదా అని ఓవరాక్షన్ చేస్తే అసలుకే మోసం వస్తుందని టీడీపీ ఊహించినట్లు లేదు.